హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో మీకు నార్మల్గా యాపిల్కి సంబంధించిన యాక్సరీస్ అంటే చిన్న చిన్న కనెక్టర్స్ ఉంటాయి కదా అవి కొనాలంటే కనుక చాలా కాస్ట్ అయితే కనుక ఉంటుంది ఇవాళ వీడియోలో మీకు నేను జస్ట్ ఆరు వందల రూపాయలకే మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఐఫోన్ కావచ్చు అంటే లైట్నింగ్ కనెక్ట్ ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఐప్యాడ్ ఎయిట్ జనరేషన్ అయితే కనుక ఉందన్నమాట ఆల్రెడీ అయితే కనుక అన్బాక్సింగ్ అనేది చాలా మంది చేస్తారు కాబట్టి నేనైతే కనుక మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే కనుక పెట్టలేదు ఈ ట్యాబ్ గురించి నేను నాకైతే కనుక నేను విండోస్ ఆండ్రాయిడ్ ఈ డివైజెస్ నుంచి స్లోగా కొంచెం యాపిల్ ప్రోడక్ట్స్ కూడా ఎలా ఉంటాయని చెప్పి ట్రై అయితే కనుక చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం కోసం అని చెప్పి అసలు ఎలా ఉంటుంది ఓఎస్ అనేది నేను ఎప్పటిదాకా టెస్ట్ చేయలేదు అందుకని చెప్పి ఈ డివైస్ అయితే కనుక శాంపుల్కి తీసుకున్నాను ఆఫర్లో ఉన్నప్పుడు నేనైతే గనుక ఒక డాంగిల్ అయితే కనుక తీసుకున్నాను ఇది లైట్ని కనెక్ట్తో వస్తుంది అనమాట ఈ ట్యాబ్ అయితే కనుక మీకు మొబైల్కి పని చేస్తుంది ఐప్యాడ్కి పనిచేస్తుంది అనమాట దీని ద్వారా మీరు అయితే కనుక పెన్ డ్రైవ్స్ కావచ్చు మౌసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కనెక్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట అసలు మనకి ఎలా పనిచేస్తుంది ఈ డాంగిల్ అనేది జస్ట్ ఆరు వందల రూపాయలకే వస్తుంది అనమాట అసలు ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో అనేది చివరి దగ్గర చూడండి చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అయితే కనుక చేసి వెళ్ళండి ఖచ్చితంగా ఎందుకంటే నిన్నటి వీడియో కావచ్చు మా వీడియో అన్ని వీడియోస్కి కూడా రెండు వందలు మూడు వందల వ్యూస్ అయితే కనుక వస్తున్నాయి కానీ లైక్లు అయితే కనుక చేయట్లేదు కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే కనుక చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే కనుక నాకు కూడా ఇలాగ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తే కనుక ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా లైక్ అయితే కనుక చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ అనమాట ఇప్పటిదాకా ఎవరైతే నా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వీటిలో అయితే కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చాను అక్కడి నుంచి ఈజీగా మీరు అయితే కనుక ఫాలో చేయొచ్చు ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కాంగో అని చెప్పేసి కంపెనీ మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత మనకి నార్మల్గా అయితే కనుక నేను ట్వంటీ ట్వంటీ మోడల్ కొన్నాను కాబట్టి ఇక్కడ మనకి లైట్నింగ్ కనెక్ట్ అయితే కనుక ఇచ్చారు మీకు ఐప్యాడ్లో చూడొచ్చు ఐప్యాడ్కి మామూలుగా అయితే కనుక మనం యాపిల్ ప్రోడక్ట్ కొనాలంటే కనుక చాలా రేట్లు అయితే కనుక ఉంటాయి కదా డాంబిల్స్ కావచ్చు అవన్నీ ఫస్ట్లో చెప్పాను కదా అలాగే ఇప్పుడు మనం అయితే కనుక దీన్ని ఓపెన్ చేద్దాం ఇదైతే కనుక నాకు ఆరు వందల రూపాయలకి దొరికింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ మీకైతే కనుక డైరెక్ట్ పెట్టి నేను ఒక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఒక పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేస్తున్నాను దీంట్లో అయితే కనుక డేటా అయితే కనుక ఉంది ఆల్రెడీ చూసారా కనెక్ట్ అయిపోయింది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ డివైస్ కొనుక్కోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు జస్ట్ మనం కోర్టులో పెట్టేస్తే సరిపోతుంది అన్లాక్ చేసాం కదా ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్దాం ఇక్కడ డివైజ్ అయితే కనుక డైరెక్ట్ కనపడుతుంది చూసారా జీటీఐపి అని చెప్పి ఇక్కడ ప్యూర్ అయితే కనుక వచ్చేసింది మీకు ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది అన్నమాట చూసారు కదా ఇది ఇప్పుడు దీన్ని మెట్ చేద్దాం దీంట్లో ఉన్న డేటా కూడా మనకంటే మనం నార్మల్ హార్డ్ డ్రైవ్ కావచ్చు ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఫైల్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎన్టీఎఫ్ఎస్ అయితే కనుక మనకి యాపిల్ ప్రోడక్ట్లు అయితే కనుక సపోర్ట్ అయితే కనుక చేయదు కదా ఫస్ట్ అయితే కనుక మీకు ఒక ఇమేజ్ని అయితే కనుక చూపిస్తున్నాను మీకు ఎటువంటి బఫరింగ్ లేకుండానే ఇమేజ్ కూడా చాలా స్పీడ్గా అయితే కనుక ఓపెన్ అయిందనమాట ఈ డాంగుల్ ద్వారాను నెక్స్ట్ ఇప్పుడు ఒక వీడియో ప్లే చేద్దాం ఫ్రెండ్స్ నాకు ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో చూసారు కదా ఇలా ఈజీగా ఉంది ఇంకా ఫైనల్గా ఆడియో బిట్ కూడా వినిపిస్తాను మీకు చూసారు కదా మనకి ఎటువంటి ల్యాగ్ లేకుండా ప్లే అవుతుంది ఇది ఒకటి ఉంది ప్లస్ పాయింట్ మనం ఒకసారి ఇది క్లోజ్ చేసేద్దాం మనం రిమూవ్ చేయడానికి నేను రిమూవ్ చేసి మీకు మౌస్ అయితే కనుక ఎలా పనిచేస్తుందో చూపిస్తాను తీసేప్పుడు జాగ్రత్తగా తీయకపోతే కనుక మీకు ఈ పిన్ అయితే కనుక ఇరిగిపోయే అవకాశం ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు చాలా పల్చగా ఉంటుంది కదా లైట్నింగ్ కనెక్టర్ మీరు యాపిల్ మొబైల్కి యూస్ చేయొచ్చు అలాగే ట్యాబ్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఏదైతే లైట్నింగ్ కనెక్టర్ ఉందో ఆ డివైజ్ అయితే కనుక మీరు యూస్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే కనుక మనకి చాలా రేట్లు అయితే కనుక ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను మౌస్కి సంబంధించిన వైర్లెస్ డాంగ్లు అయితే కనుక కనెక్ట్ చేస్తున్నాను నా మౌస్కి అయితే కనుక బ్లూటూత్ సపోర్ట్ ఉంది ఎవరైనా కనుక వైర్డ్ మౌస్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ టైంలో ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కనెక్ట్ చేశాను నేను చూశారు కదా డాట్లు కింద కనపడుతుంది ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను కనపడకపోవచ్చు అందుకని ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను చూసారు కదా ఎల్లో కలర్లో డాట్ మూవ్ అవుతుంది నేను మౌస్ మూవ్ చేస్తున్నాను డాట్ అయితే కనుక మూవ్ అవుతుంది అనమాట నేను కర్సర్లో కనపడుతుంది అనుకున్నాను ఈ డాట్లో వచ్చిందనమాట సెట్టింగ్స్లో మార్చుకుంటే ఏమైనా తర్వాత మనం దాని సంగతి చూద్దాం ఇప్పుడు ఒకసారి నేను ఓపెన్ అయితే కనుక చేస్తాను చూడండి సెట్టింగ్స్ అయితే కనుక వెంటనే ఓపెన్ అయిపోయినాయి అనమాట ఫంక్షనింగ్ కూడా బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదనమాట ఈ స్వైపింగ్ అనేది నేను చేతితో ఎందుకు చేస్తున్నానంటే మౌస్త్ నొక్కు పట్టుకుని మళ్ళీ స్వైప్ చేస్తే కనుక అవుతుందా లేదా డౌట్ వచ్చింది అది కూడా పర్లేదు ఒకసారి మళ్ళీ అది కూడా ట్రై చేసి చూసేద్దాం అప్పుడు చూడండి నేను కిందకైతే కనుక ఇక్కడ మనం వాన్స్ అనేది సెలెక్ట్ చేద్దాం ఓకే మూవ్ అయితే కనుక అయిపోయింది మూవ్ కూడా చేసుకోవచ్చు కొంచెం ట్రై చేస్తే కనుక అలవాటు అవుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాపిల్ డివైస్ వాడుతున్నాను ఇన్ని రోజులు ఆండ్రాయిడ్కి అయితే కనుక ఆండ్రాయిడ్ విండోస్ వి సిస్టమ్స్ అయితే కనుక యూజ్ చేశాను ఇప్పుడైతే కనుక నేను యాపిల్ డివైజ్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి కొంచెం కొత్తగా ఉంది అంతే అంతమించి ఏం లేదు ఇప్పుడైతే కనుక ఇది కూడా రిమూవ్ చేసి మీకు ఇంకో టైప్లో ఉన్నది కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర టైప్ సి ఉన్న డివైజెస్ ఉన్నాయనుకోండి ఇది టైప్ ఏ అనమాట పోర్ట్ అనేది మీ దగ్గర ప్యాన్ డ్రైవ్స్ ఉంటే డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకుంటారు ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు సపోజ్ చూపిస్తాను మీకు ఇలా డాంగిల్స్ కావచ్చు ఓటీజీస్ కావచ్చు వాటి దగ్గర వాటి ద్వారా కూడా మీరు అయితే కనుక కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దానికోసం ఇలాంటి డాంగిల్ అయితే కనుక మీరు సెపరేట్గా తీసుకోవాలి ఈ డివైస్ గురించి కూడా అన్బాక్సింగ్ అయితే కనుక చేశాను వీడియోలో ఎన్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను ఇప్పుడు మళ్ళీ సేమ్ మనకి టైప్స్ ఉన్నది అయితే కనుక కనెక్ట్ చేయాలి కేబుల్ని కనెక్ట్ చేద్దాం నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్ పెన్ డ్రైవ్ అయితే కనుక దీనికి కనెక్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట కదా కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి కనెక్ట్ అయితే కనెక్ట్ చేసేద్దాం ఇలా ఉన్నప్పుడు కూడా చూపిస్తుందా లేదా అంటే మూడు కనెక్ట్ చేసాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ లైట్ని కనెక్ట్ ఉంది తర్వాత మధ్యలో డాంగిల్ ఉంది తర్వాత ఓటీజీ కేబుల్ అలాగా డాంగిల్స్ ద్వారా ఇది కన్వర్ట్ అయ్యి వచ్చిందనమాట ఇప్పుడు ఒక్కసారి మనకి కదా సేమ్ చూపిస్తుంది మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇప్పుడు నేను ఇది తీసేస్తాను ఒకవేళ ఫాల్టర్ ఏమైనా క్రియేట్ చేశానా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను తీసేసిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ పేరు వెళ్ళిపోతుంది అనమాట ఆ జీటీ ఐటీ అని చెప్పి రాసి ఉన్నది చూశారు కదా లేదు పక్క వెళ్ళిపోయింది ఓన్లీ మూడే మాత్రమే ఉన్నాయి డిలీట్ చేసుకునేది ఇంటర్నల్ మెమరీ ఐ క్లౌడ్ మాత్రమే ఉంది ఇప్పుడు నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను వచ్చేస్తుంది ఒకవేళ ఎవరైనా అలా కూడా ఫీల్ అయితే కనుక చూసారు కదా కనెక్ట్ చేసాను జిటిఐటి అనేది మళ్ళీ వచ్చేసింది వచ్చిన సేమ్ ఇందాక మీకు ఆడియో అలా చూపించాను అలాగే ఒకసారి వినిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే చూశారు కదా ఈజీగా ఇలాగ మీరు ఇన్ని రకాలుగా అయితే కనుక ఒక్క లైట్నింగ్ కనెక్టర్తో ఒకవేళ మీ దగ్గర హబ్ ఉంటే కనుక టైప్ హబ్ హబ్బు ఉంటుంది కదా కంప్యూటర్స్ పెట్టుకునేది వాటిని కూడా మీరు ఆల్రెడీ పాత వస్తువులు ఏమైనా ఉన్నా కూడా ఇలాగ జస్ట్ ఇది నాకు ఆరు వందల రూపాయలకి వచ్చింది కాబట్టి నేను నాకు అవసరం అయింది ఇది ఎందుకంటే నా దగ్గర విండోస్ కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఇబ్బంది ఫీల్ అయ్యాను నేను డేటా ట్రాన్స్ఫర్కి చూసుకోవడానికి గమ్మని డివైజ్ ఎటువంటిది లేదు అందుకని చెప్పి నేను ఇలా అయితే కనుక ఈ డాంగిల్స్ని అయితే కనుక యూజ్ చేస్తున్నానమాట ఎవరికైనా సేమ్ ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తే కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే కనుక రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అనేది మీకు నచ్చి ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియోలో అయితే బాయ్ ఫ్రెండ్స్ ఈయో నెక్స్ట్ వీడియో